ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిసరసేవాని జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, నేను గత 6 నెలల క్రితం ఈ సంవత్సరం రాజు బుధుడవుతున్నాడు కాబట్టి టెక్నాలజీ పరంగా బాగా అనేకమైనటువంటి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి అని చెప్పి శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మనకి ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయితే 2 నెలల క్రితం చెప్పినటువంటి ఇంకొక వీడియోలో 2027 6th month నుంచి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అప్పటికల్లా ఆ సంవత్సరం కల్లా అంటే ఇక్కడ నుంచి సరిగ్గా 4 ఇయర్స్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అంటే దానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి, మనకి మనమే ఓన్గా ఒకరి మీద ఒకరి కింద జాబ్ చేయడం కాకుండా ఓన్గా ఏం చేసుకోగలం అనే దాని మీదే, ఓన్గా జాబ్ని ఎలా క్రియేట్ చేసుకోగలము, ఇంట్లో ఉండి ఎలా చేసుకోగలము, సొంతంగా మనం ఏం చేయగలం అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. బికాజ్ ఆఫ్ సాటర్న్ అంటే కర్మకారకుడు ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ ఇచ్చేటువంటి శని భగవానుడు నీచ పొందుతున్నాడు కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది ఆ వీడియోస్ చేసిన తర్వాత అడగడం జరిగింది నన్ను, సార్ మరి ఈ 4 సంవత్సరాలు మేము ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకుంటే మాకు ఈ 4 ఇయర్స్ ఆఫ్ జర్నీలో 2027 6th month నుంచి మీకు శని నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పటికల్లా మనం సిద్ధంగా ఉండాలి, మనమే చేసుకోవడం అని అన్నారు. ఈ 4 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉంది, ఈ జర్నీలో మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలా వెళ్తే బాగుంటుందని అడగడం జరిగింది. చాలామంది అడిగారు కాబట్టి చాలామంది అడిగిన దానికి నేను ఒక్కొక్క రాశికి ఎలాంటి నిర్ణయాలు కానీ జాగ్రత్తలు కానీ ఏ వైపు డైరెక్షన్ వెళ్తే బాగుంటుందని చెప్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. కాకపోతే నేను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము సింహరాశి. సింహం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు సహజంగా ధనయోగాన్ని ధనాన్ని ఇచ్చేటువంటి మార్గాలు ఏ రకంగా ఉంటాయని చూసుకున్నట్లయితే ఎనీథింగ్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించి చేయొచ్చు. మీరు మార్కెటింగ్ రిలేటెడ్ లేకపోతే ఏదైనా ప్లానింగ్స్ రిలేటెడ్ అని చూడండి. ఒక్కోసారి మనం ఏదైనా కొంతమందికి కొన్ని కొన్ని స్పీచెస్ ఇచ్చి వాళ్ళు మోటివేట్ చేస్తుంటాం, మోటివేషనల్ రిలేటెడ్ మార్కెటింగ్, మోటివేషనల్ ఇట్లాంటివి పర్టికులర్గా. అదేవిధంగా ఇది సింహలగ్నం అయినందుకు న్యాచురల్గా కొంతవరకు హెల్త్ కూడా కనెక్ట్ అవుతుంటుంది. అయితే ఇక్కడ ఈ శని యొక్క సంచారం విషయంలో ఏ విషయాలు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ చూసుకున్నట్లయితే సింహం వారు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాబోయే 1.5 ఇయర్ చాలా కేర్గా ఉండండి, గుర్తుపెట్టుకోండి చాలా కేర్గా ఉండాలి. ఇక రెండవది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ వీటితో పాటు మరి ఒక మంచి కూడా జరుగుతుంది కదా ఏమిటది అని చెప్పి చూసుకున్నట్లయితే సింహం వారికి నవంబర్ నుంచి ఎప్పుడైతే కేతు మారుతాడో 2nd హౌస్లో కేతు వస్తాడు, దానివల్ల కొంచెం ఫైనాన్షియల్గా చూసుకుంటుండాలి అంటే రకరకాల లోన్స్ అన్నదని దాన్ని బట్టి కట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ సాటర్న్ 1.5 ఇయర్ ఉండేటువంటి సాటర్న్ కుమ్మంలో, దాని తర్వాత ఇంకో 2.5 ఇయర్స్ మీనంలోకి వెళ్తాడు, బట్ ఫస్ట్ 1.5 ఇయర్స్ మాత్రం కెరియర్లో గ్రోత్ ఇస్తాడు. ఇక్కడైతే కెరియర్లో గ్రోత్ బాగుంది కదా ఇక్కడే ఉండిపోతాము అది అనుకోకుండా మీరు మాత్రం ఖచ్చితంగా ఈ ఏదైతే గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ 2027 6th month కల్లా శని నీచ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఆ స్థితి పర్టికులర్గా నేను మీకు గత వీడియోలో కూడా చెప్పాను, మనం ఓన్గా ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది పెంచుకోవాలనేటువంటిది. సో ఇక్కడ మనం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు నేను సేఫ్గా ఉన్నాను కదా, సెక్యూర్డ్గా ఉన్నాను కదా, నేను ఇంకెక్కడ నేను అనవసరంగా ఇటు వెళ్ళకూడదు అనుకుంటాం, కానీ అదే మనల్ని ఇబ్బంది పెడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది చేస్తూ మీరు నవగ్రహాల్లో పర్టికులర్గా ఈ సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాల్లో పర్టికులర్గా శని భగవానుడు మరియు శుక్రుడు శుక్ర శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. సింహలగ్నం వారు ఆరు సింహరాశి వారు చేస్తూ 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కానీ అమ్మవారికి సంబంధించిందైనా పర్వాలేదు, లేదా ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్నా పర్లేదు, అక్కడికి వెళ్ళి
ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని మీ యొక్క డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే ప్లానింగ్ అనుకుంటున్నారో, ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ గత వీడియోలో 2027 సిక్స్త్ మంత్ అనేది శనిని ఇచ్చబడేటువంటి స్థానము. ఇది ఓన్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఎలాంటి టెక్నాలజీస్ ఏ రకంగా మనకి అప్డేట్ అవుతున్నాయి, ఎలా మారుతున్నాయో. కాబట్టి మీ యొక్క డిజైర్స్ గురించి మీరు థింక్ చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సింహరాశి వారు ప్రత్యేకంగా రాశ్యాధిపతి సూర్య భగవానుడు అవుతాడు కాబట్టి నిత్యము సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే మరింత బాగుంటుంది. ప్రధానంగా ఇక్కడ చాలామంది అడుగుతున్నది ఇంకోటి ఏంటంటే, ఎన్ని రోజులు చేయాలి ఎరబడి అయినా, ఎన్నిసార్లు చేయాలి? ఇప్పుడు నేను మీకు మీ రాశిరీత్యా ఈ ఫలానా ప్రక్రియ చేయండి అని చెప్పి చెప్పాను. అయితే ఇక్కడ చాలామందికి రాశి లగ్నం తెలియని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏమీ లేదు, వాళ్ళందరూ కూడా చేయవలసినటువంటిది. శనివారాలు గుర్తుపెట్టుకోండి, సాటర్డేస్ పర్టికులర్గా సాటర్డేస్ లేదా బుధవారాలు లేదా శుక్రవారాలు బుధ శుక్ర శని ఈ మూడు గ్రహాలకి దీపారాధన చేయండి. ఇది మీకు లైఫ్ లాంగ్ ఒక మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఏది నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నా రాశి నక్షత్రం ఏమీ తెలియదు అనేటువంటి వారు, అలాగే ఈ రెమెడీస్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా చేయండి. ఏదో ఒకరోజు చేశాను, రెండు రోజులు మానేశాను, మళ్ళీ నాలుగు రోజులు చేశాను అనుకుంటే మీకు అది ఆ రెమెడీ ఎట్టి పరిస్థితుల్లో పని చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇక రెండో మూడో విషయం ఏంటంటే, ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్కి లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనేటువంటి నామం రెగ్యులర్గా చేయండి. చేస్తూ ఈ 4 ఇయర్స్ ఆఫ్ పీరియడ్లో ఏమవుతుంటుందంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అప్పులు పెరుగుతాయి, మళ్ళీ అక్కడ ఇంకా ఇబ్బంది వస్తుంది. కాబట్టి అప్పులు తీరడానికి ఓం అపర్ణాయే నమః అనే నామస్మరణ చేయండి. ఇక ఈ రెండింటితో పాటు ముఖ్యంగా మీరు నేను ఇందాక చెప్పినట్టుగా నవగ్రహాల చుట్టూ ఏదైతే శుక్ర బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయమని చెప్పాను, అది ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు, 6:30 to 7 or 8, మొత్తం మీద 11 o'clock లోపల చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి పిటికడ బెల్లం పెట్టండి. ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే మీకు తెలియకుండానే శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇంట్లో పొరపాటును కూడా మీరు వెస్ట్ వాల్ అంటారు, అంటే శని ఇచ్చేటువంటి రిజల్ట్స్లో మనకి మనకి అష్టదిక్కుల్లో నవగ్రహాలు ఉంటాయి. ఎలా అంటే ఈశాన్యానికి గురుకేతువులు, తూర్పుకి సూర్యుడు, ఆగ్నేయానికి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహు, పడమరకి శని, వాయుయానికి చంద్రుడు, ఉత్తరానికి బుధుడు. అని శని స్థానం మనం ఇక్కడ ఏమని చెప్పుకున్నాము, పడమర స్థానం. ఈ పడమర భాగంలో పొరపాటున మీకు ఏదైనా బాత్రూమ్స్ కానీ ఉంటే వెస్ట్ సెంటర్లో ఫస్ట్ దానికి ఒక చిన్న చుట్టూ ఒక చిన్న బ్రాస్ పట్టి లాంటిది వేయండి. ఎందుకంటే ఇక్కడ మనం అన్ని వేస్ నుంచి మనం శని యొక్క ప్రభావం బాగుండేలా చూసుకోవాలి. అలాగే రెండవ విషయం ఏంటంటే, మీరు లైఫ్లో గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ బాగా రావాలి మీ లైఫ్లో. ఎందుకంటే ఈ 4 ఇయర్స్ ఆఫ్ పీరియడ్లో మీరు ఒక మీకంటూ సొంత ప్రపంచాన్ని సొంతంగా క్రియేట్ చేసుకోబోతున్నారు, మీ ఓన్ వరల్డ్, ఎవరి మీద ఆధారపడకుండా. కాబట్టి ఏంటంటే ఇది క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు బెనిఫిట్ జోన్స్లో ఉండాలి. ఎప్పుడు ఇంట్లో అంటే బెనిఫిట్ జోన్స్ మీ యొక్క మీరు చేసే ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతూ మీరు చేసేటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అయ్యే జోన్లో ఉండాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క గృహంలో నైరుతి బెడ్రూమ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు మాస్టర్ బెడ్రూమ్ అంటూ ఉంటారు, దాంట్లో వెస్ట్ వాల్ ఉంటుంది, వెస్ట్ వాల్ పడమర గోడ, వెస్ట్ వాల్ దగ్గర కూర్చొని మీరు చేసేటువంటి వర్క్స్ ప్రతిదీ కూడా చేయండి. అదేంటంటే డిజైర్స్ పాయింట్ అంటారు. ఆ వెస్ట్ వాల్కి, నైరుతి బెడ్రూమ్లో ఉన్న వెస్ట్ వాల్కి పర్టికులర్గా మీరు ఒక యెల్లో కలర్ షీట్ మీద మీరు ఈ 4 ఇయర్స్ ప్రణాళిక ఏమిటి, ఏం చేయబోతున్నారు, బికాజ్ ఆఫ్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిజైర్స్ పాయింట్ అంటారు, దాని మీద చాలా క్లియర్గా రాయండి. చాలా స్పష్టంగా ఫస్ట్ పేపర్ మీద రఫ్గా రాసుకొని దాని తర్వాత దాన్ని క్లియర్గా రాయండి. రాస్తూ రాసి పెట్టుకోండి, మీరు ఇమేజెస్తో సహా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన డిజైర్ ఇమేజెస్ పరంగా కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు, మీకు ఒకవేళ రాయడం రాకపోతే మీ పిల్లల్ని మీ లేకపోతే మీ జీవిత భాగస్వాములు ఉన్నాయని రాయమని చెప్పండి. అలా ఒక 2x2 కావచ్చు, 3x3 కావచ్చు, ఏదైనా ఒక షీట్ మీద, ఎల్లో కలర్ షీట్ మీద నీట్గా రాసి మీ డిజైర్ పెట్టుకుంటూ మీరు అక్కడ కూర్చొని మీ వర్క్స్ మీరు చేసుకున్నట్లయితే వాస్తుపరంగా డిజైర్ పాయింట్ని యాక్టివేట్ చేస్తున్నారు, గ్రహాల పరంగా గ్రహాలకు సంబంధించిన చేసుకుంటూ ఉన్నారు, అమ్మవారి అనుగ్రహం కోసం మంత్రం చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఇందాక నేను చెప్పానో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే క్లారిటీ, అంటే మీ యొక్క జీవితం ఎటువైపు వెళ్ళాలి ఆ క్లారిటీని ఇస్తుంది. ఈ యొక్క
పరిహారాలు మీరు చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.